రామచంద్రుడు, సీతమ్మ అక్కడ అయిపోయింది. అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. అరణ్యవాసం చేస్తూ ఉండగా ఇక్కడ ఈ మాయా లేడీ రావటం. ఇక్కడ ఏమవుతుందంటే, మాయా లేడి వేషాన్ని ధరించాల్సి వచ్చింది. ఎవరు మారీచుడు? ఎందుకని ఆయన పాపం వెళ్ళి ఈ దెబ్బ తగిలి పెద్ద బాణం కొట్టి ఎక్కడో దూరంగా విసిరేసినటువంటి యొక్క మారీచుడు ఓ చిన్న ఆశ్రమాన్ని కట్టుకుని అసలు వాడు భయపడిపోతున్నాడు. రాముడులో రా అనేటువంటి శబ్దం ఎక్కడైనా వినపడితే భయపడిపోతున్నాడు మారీచుడు. రా శబ్దం వెంటనే భయమైపోతుంది వాడికి, అంత భయపడుతున్నాడు. దానివల్ల ఒకటి ఏమైందంటే, అసలు ఒక రోజున వాడికే కలిగింది. ఆ రాముడు చూస్తే మనం ఇంత పేరు చెప్తేనే భయపడుతున్నాం, అక్షరం చెప్తేనే భయపడిపోతున్నామే, అసలు ఆ రాముడినే ఆరాధన చేసి ఆ రామతారక మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది కదా అనుకున్నాడు. అంటే రామ బాణం అంత పరిపక్వతను తెప్పించింది మారీచుడిలో. అది రామబాణ విశిష్టత. అయితే వాడిని అలా ఉండనివ్వలేదు. ఓ మాట మళ్ళా వచ్చాడు రావణాసుడు, వాడిని పంపించేశాడు. తర్వాత శూర్పణఖ వృత్తాంతం వచ్చింది. శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపిస్తే అప్పుడు మళ్ళీ వీడి దగ్గరికి వచ్చాడు రావణాసురుడు. ఎట్లాగైనా సరే నువ్వు నాకు సహాయం చేయాలి అన్నాడు. ఏమిటయా ఇలా ముక్కు చెవులు కోసి పంపిస్తారా అని. రామచంద్రుడు కూడా శూర్పణఖ ముక్కు ముక్కు మామూలుగా మాట్లాడుతూనే ఉన్నాడు రామచంద్రుడు. శూర్పణఖతోటి మాట్లాడి కసేపు యక్షకాలతోటి అదిగో వాడు ఎర్రగా ఉన్నాడు, వాడిని చూసుకో లక్ష్మణుడు అన్నాడు. అక్కడ ఆవిడ మళ్ళీ ఇక్కడికి పంపించాడు. అది ఏమందంటే, శూర్పణఖ ఒక్క మాటగా, నీ మీద నాకు మనసైంది రామచంద్ర, ఇప్పుడు అడ్డంగా ఉండేటువంటిది సీతే కదా, సీతను సంహరించేస్తాను, నీకు నాకు అడ్డం దొరుకుతుంది అంది రాముడితోటి. ఆ మాట వినేటప్పటికీ ఆగ్రహదగ్గుడైపోయినాడు రాముడు. రాముడు భార్య రాముడికి సీతమ్మకి తేడా లేదు, ఆగ్రహదగ్గుడే. అప్పుడు చెప్పాడు లక్ష్మణుడితోటి ముక్కు చేరు కోసి పంపించేసేయమని చెప్పినని. చూసారా, అంటే ఆ ధర్మపత్ని కాపాడు వాళ్ళకి ఇంటికి తేడా లేదు, అందువలన జరిగింది అక్కడ. అప్పుడు రావణాసుడు ఎక్కడో ముక్కు మూసిన తపస్సు చేసుకుందాం అనుకున్నటువంటి యొక్క ఈ మారీచుడి దగ్గరికి వచ్చాడు రావణాసురుడు. అక్కడ ఒక షరతు పెట్టాడు, నువ్వు వెళ్ళి మాయాలేడి వేషం వేసి ఆ చెంగు చెంగును అక్కడ తిరుగుతూ ఉండు, నేను సీతమ్మను ఎత్తుకొచ్చేస్తాను అని చెప్పి నన్ను అన్నాడు. అది ఏదో కారణం చెప్పాడు, మనకి ఎందుకు ఈ ఘోర వదిలే వదిలే పోతున్నాడు, ఏదో కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు మారీచుడు రావణాసురుణ్ణి వాడు ఊరుకోలేదు. ఈ మాట ఒక్కటే చెప్పాడు, నువ్వు వెళ్ళి నువ్వు బంగారు లేడీగా వెళ్ళి మోహింపజేసి ఆ సీతమ్మ తల్లిని ఆ రాముడితోటి వెళ్ళి పట్టుకురా అని చెప్పిన అనేటట్టుగా చెయ్యి, చేస్తే సరే, లేకపోతే ఒక కత్తి తీశాడు రావణాసురుడు, దీంతో నిన్ను సంహరిస్తాను అని చెప్పి నన్ను అన్నాడు. ఆలోచించాడు మారీచుడు, ఎట్లాగో చావుకాయం. ఆ ఎప్పుడంటే వెళ్ళకపోతే రావణాసురుడు వాడి కత్తితోటి బలైపోయి చచ్చిపోవడం ఖాయం. అక్కడ రామబాణంతోటైనా మనం గనక సంహరింపబడితే మోక్షమైనా వస్తుంది మనకి. ఈ చావు కంటే ఆ చావే నైటి నయము అనుకున్నాను. ఎందుకంటే రాముల వారి ప్రతిభ అక్కడికే తెలుసుకున్నాడు. అప్పుడే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ధర్మం రాసిపోస్తే రాముడు రా అని చెప్పిన అనేటువంటి యొక్క ప్రశంసాత్మకమైనటువంటి యొక్క ఆ బిరుదుని దాన్ని ఇచ్చినటువంటి వాడు మారీచుడే రామాయణంలో రాముడి వారికి. అది ఇప్పటికి వరకు కూడా రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పినని రామాయణం చదవటం మొదలుపెట్టిన ప్రతివాడికి కూడా అది వస్తుంది. ఆ ఇచ్చినవాడు ఈ మారీచుడు. అందువలన వెళ్ళి ఆయన చేతి ఆయన బాణంతో నిహతుడైపోయినాడు. మోక్షమైనా వస్తుంది అని చెప్పి అనుకుని తర్వాత రావణాసుడు సీతమ్మని తీసుకుని వెళ్ళడం జరిగింది. సుందరకాండలో ప్రవేశిస్తున్నాం మనం.